ఇక్కడ నారాయణ స్వామితో పాటు లక్ష్మి కూడా ఉంటుంది నారాయణ స్వామి అందుగురించే ఇక్కడ పుష్కలంగా పంటలు వండుతాయి మొత్తం హ్యాపీగా ఉంటారు ప్రజలందరూ ఎటువంటి బాధలు లేకుండా ఆ భగవంతు మీద భారం వేసే ఉంటారు అయితే ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి క్షేత్రపాలకుడు మాత్రం ఆంజనేయ స్వామి ఆ ఆంజనేయ స్వామి ఈ దేవాలయాన్ని కాపాడుకుంటాడు తనతో పాటు ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీనారాయణ స్వామి స్వతహాగా గుర్రంపై అర్ధరాత్రి ఈ దేవాలయం చుట్టూ తిరుగు తిరిగి కాపలాగా ఉంటాడు అనేది ఒక నానుడి ప్రతిరోజు ఇప్పటికి కూడా తిరుగుతాడు అనేది పెద్దలు నమ్ముతారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దాదాపు తిరుపతి ఏ విధంగా జరుగుతాయి ఇక్కడ అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు ఒక రోజు ధ్వజారోహణం ఉంటుంది ఆ ధ్వజారోహణ రోజు నాడు భక్తులకు నమ్మకం ఏంటంటే వాళ్ళు వేద పండితులు వేద మంత్రాలు చే గడముద్ర ఎగరవేస్తారు ఆ గరడముదలు ఎగరవేసినప్పుడు వీళ్ళు కొంగులు ఏవైతే చాపి ఆ ముద్ద ఎవరి కొంగులైతే పడుతుందో వాళ్ళ సంతానం జరుగుతుందని వాళ్ళ యొక్క భక్తుల యొక్క నమ్మకము ముద్దలు అంటే ఏంటంటే అన్నం వండి పసుపు కలిపి దాన్ని ముద్దలాగా తయారు చేసి వాళ్ళు వేరే మంత్రాలు చదువుకుంటూ మీరు ఎగరేస్తారు మీదికి ఎగరేసినప్పుడు భక్తులు ఆ కొంగులు ఆడవాళ్ళు ఉంటారు కదా కొంగులు పట్టినప్పుడు ఆ ముద్ద ఏ విధంగా అయితే ఆ కుంగు ఎవరైతే కొంగులు పడితో వాళ్ళు సంతానం జరుగుతుందని భక్తుల యొక్క నమ్మకం అమెరికాలో ఉన్నవారు స్వామివారు విశిష్ట గురించి తెలుసుకొని ఒకసారి ఇక్కడ దర్శనానికి వచ్చానండి వచ్చి వాళ్ళ బాబు గురించి విశాఖ గురించి మొక్కి వెళ్ళారు వెళ్ళినాక తర్వాత అక్కడ వాళ్ళ బాబుకు విశాఖ దొరికింది ప్లస్ అక్కడ మెడికల్ కాలేజీలో టాప్ వన్ రేట్లో ఆ బాబు గిట్లా ఉత్తీర్ణత పొందిండు నెక్స్ట్ టైం వచ్చింది ఆమె మేడం వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని ఆలయాన్ని పునర్నిర్మాణానికి ఒక లక్ష రూపాయలు గిటా డోనర్గా ఇచ్చిపోయారు ఇలా చాలామంది వచ్చిపోతున్నారు నా పేరు సోమ రమేష్ లక్ష్మణ స్వామి టెంపుల్ ధర్మకర్తను ఒక భక్తురాలు వాళ్ళ ఫ్యామిలీతోనే ఒక టెండర్ వేసి మా దేవాలయానికి మొక్కోవడానికి వచ్చింది వస్తే ఆ టెండర్ వేసి ఆమె మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకొని ఒక ముడుపు కట్టుకొని పంతులు దేవుని దగ్గర ముడుపు కట్టుకొని పోయి వచ్చిన పోయిన నాలుగు రోజులలోనే ఆమెకు ఆ టెండరు ఆమెకు రావడం జరిగింది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో అందరు పిల్లలతోని వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ మీకు ఈ గుడికి పునర్నిర్మాణం జరుగుతుంది ఇది గాలిగోపురానికి కానీ ఇంకా వేరే కానీ ఏమని ఏం చేయాలి అని అంటే మా మాజీ చైర్మన్ రాసమల శ్రీనివాసులు గారు మాకు మా వంటశాల లేదు మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది మీరు అది దానికి మీరు పెడితే బాగుంటుందని మా చైర్మన్ గారు మేము ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది చేస్తే మరి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే పదిహేను లక్షలు అవుతుంది కానీ పదకొండు లక్షల వరకు ఇక్కడ స్లాబ్ నిర్మాణం వరకు సరిపోతాయి అంటే ఆమె ఎంబడే నాకు నాకు టెండరు వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ కానీ నాకు జరిగే కంపెనీ నాకు వచ్చింది నా దేవుని వల్ల వచ్చింది కాబట్టి నేను పదకొండు లక్షల రూపాయలు నేను ఇస్తాను ఇచ్చి ఆమె దగ్గరుండి కూడా టెంకాయ కొట్టి ఆమె శంకుస్థాపన కూడా చేయడం జరిగింది స్లాబ్ కూడా వేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ అండి మన లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం చిల్కూరి బాలాజీ టెంపుల్ ఏ విధంగా పోలి ఉందో అదే ఉత్తర ద్వారాన శివాలయంతో పోలి ఉన్నటువంటి టెంపుల్ మన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం అక్కడ అయితే ఎలాంటి కోరికలు నెరవేరుతాయో సేమ్ అదే కోరికలతోనే ఉన్నటువంటి ఈ లక్ష్మీనారాయణ స్వామి వారు అదే కోరికలు ఇప్పుడు తీరుస్తున్నారు అది నిరంతరాయంగా జరుగుతూనే ఉంది పూర్వం నుంచి జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చి ఇంకా పెరిగిపోతుంది అది మాకు చాలా గర్వకరంగా భావిస్తూ ఉన్నాము నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ అండి నేను వెంకల గ్రామం అంటే మా అమ్మలు చిన్నప్పటి నుంచి మా తాతలు కానీ ముత్తాతలు కానీ కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పేవారండి మన చుట్టూ గ్రామంలో కానీ ఇక్కడ ఇక్కడ చూసినా కానీ అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల రాళ్ళు కానీ వడగండ్ల వర్షాలు పడడం అని చెప్తుంటారు ఇలా పడ్డప్పుడు ఏంటంటే చాలా మట్టికి పశువులకి మరణించడం కానీ మనుషులకి ఇబ్బందిగా జరగడం కానీ ఇలాంటివి జరిగినాయి బట్ మా లక్ష్మీనారాయణ స్వామి వల్ల అని చెప్తారు ఇంతవరకు మా గ్రామంలో ఎలాంటి పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఈవెన్ పశువుల నష్టం కానీ జరగలేదని చెప్తుంటారు సో దీనివల్ల ఏంటంటే ప్రజెంట్ మా తాతల కాలం నుంచి చెప్తుంటారు ఈ గ్రామంలో ఇప్పటికీ ఎలాంటి నష్టం జరగకుండా సుఖశాంతులతో ఉన్నామని చెప్తారు ఇప్పుడు మేము కూడా అలాంటివి చూస్తూ ఉన్నాం మా ఏజ్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా సో మేము కూడా అలాంటి అంటే మాకున్న ఏజ్లో కూడా ఇంతవరకు ఇలాంటి ఆపద జరిగినట్టు మేము ఇప్పుడు వినలేదు చూడలేదండి ఇది ఇది మాకు మా స్వామివారి దయ కృప వల్ల మాకు అందరూ బాగున్నామని కోరుకుంటున్నామండి